వినండర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేదపడుచు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్లో ప్రచురితమైనది రచయిత ఎన్ శకుంతల గారు బొమ్మలు శంకర్ గారు రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు ఆయన పొదుపుగా జీవించి తనకు గల భూవసతిని పెంచుకుంటూ వస్తున్నాడు ఆయనకు రఘు అని ఒకడే కొడుకు రఘుకు పెళ్లియీడు వచ్చింది వాడికి కట్నంతో పిల్ల వస్తే ఆ కట్నం సొమ్ముకు తన వద్ద కూడబెట్టిన సొమ్ము చేర్చి మరికొంత పొలం కొనే ఉద్దేశంలో ఉన్నాడు వీరయ్య అయితే రఘుకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంకా కలగలేదు ఒకనాడు పండగ వచ్చింది సంబరం చూడ్డానికి ఊళ్ళో ఉన్న కూలీజనం వెళుతున్నారు రఘు కూడా వేడుకు చూడ్డానికి బయలుదేరాడు అతను తమ మొక్కజొన్న చేను దగ్గరికి వచ్చేసరికి చేలో కలుపు ఏరుతూ లక్ష్మి అనే పిల్ల కనిపించింది లక్ష్మి తండ్రి ఒకప్పుడు బాగా బతికినరైతే కాని కాలం కలిసిరాక అప్పులపాలై ఉన్నదంతా పోగొట్టుకుని పేదరికం అనుభవించి చనిపోయాడు లక్ష్మి తల్లి అంతకు ముందే చనిపోయింది అనాథ అయిన లక్ష్మిని నాయనమ్మ పెంచి పెద్ద ఇప్పుడు ఇప్పుడా నాయనమ్మ చాలా ముసలిదైపోయింది ఆవిడకి కళ్ళు సరిగా కనబడవు చెవులు వినబడవు లక్ష్మి రెక్కల కష్టం మీద తన పొట్ట పోసుకుంటూ ముసలామిని కూడా పోషిస్తుంది వాళ్ళిద్దరూ ఒక పాకలో నివసిస్తున్నారు రఘు లక్ష్మిని చూసి ఆగి ఏమే లక్ష్మి ఊళ్ళో ఉన్న జనమంతా సంబరానికి పోతుంటే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావేం అని అడిగాడు పోవటానికి వీలుంటే ఎందుకు పోను అన్నది లక్ష్మి కలుపు తీసినందుకు మా నాన్న ఎంత ఇస్తానన్నాడేం అన్నాడు రఘు పని పూర్తి చేస్తే ఇస్తానన్నారు అన్నది లక్ష్మి ముష్టి రెండణాలేనా నేనిస్తాలే వెళ్ళి సంబరం చూసిరా అన్నాడు రఘు నాకక్కర్లేదు నాకు డబ్బు రావటమేనా చేస్తానన్న పని చెయ్యక్కర్లేదా అన్నది లక్ష్మి రఘు మారు మాట్లాడకుండా చొక్కా విప్పి ఒక పక్కన పెట్టి చేలో ప్రవేశించి ఇంకొక పక్క నుంచి తాను కూడా కలుపు తీయసాగాడు కలుపు పని త్వరగా గాని అలవాటు చేత రఘు అలిసిపోయాడు అతని మొహమంతా చెమటలు దిగగారాయి లక్ష్మి అతన్ని వేళాకోళం చేసి నా పని చేసి పెట్టావు గనక మా ఇంటికి రా పానకం ఇస్తాను అన్నది రఘు లక్ష్మి వెంట వాళ్ల ఇంటికి వెళ్ళాడు అదివరకెన్నడూ అతనా పాకలో అడుగు పెట్టలేదు పేదవాళ్ల ఇల్లైనా ఆ పాక అర్ధంలాగా అమర్చి ఉంది లక్ష్మి నాయనమ్మ ఊరికే రుసరుసలాడే రకం పాపం ఈ ముస్లామితో లక్ష్మి ఎంత ఓర్పుగా కాలక్షేపం చేస్తున్నదో అనుకున్నాడు రఘు జాలిగా లక్ష్మి రఘుకు తాగడానికి పానకం ఇచ్చింది అక్కడి నుంచి రఘు వెనక్కి తిరిగి ఇంటివైపు వచ్చాడు అతను పశువుల దొడ్డి దగ్గరికి వచ్చేసరికి అతని తండ్రి వీరయ్య ఒంటరిగా దొడ్డి కంచె బాగు చేస్తూ కనిపించాడు ఆయన తన కొడుకుని చూసి ఒరే రఘు కాస్త సాయం రారా మన వాళ్ళంతా సంబరానికి వెళ్ళారు ఈ కంచె బాగు చేద్దామంటే ఒక్కడూ లేడు అందుచేత నేనే కష్టపడవలసి వచ్చింది అన్నాడు రఘు తండ్రికి సాయం చేయసాగాడు కొడుకు పరధ్యానంగా ఉండడం కనిపెట్టి వీరయ్య ఏమిట్రా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు ఏమీ లేదు నాన్న పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మా కూడా నాతో చాలాసార్లు అన్నారు కాని తగిన పిల్ల దొరకక ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు ఇప్పుడు నాకు తగిన పిల్ల దొరికింది నాన్న అన్నాడు రఘు ఎవర్రా ఆ పిల్ల అని తండ్రి అడిగాడు లక్ష్మి అన్నాడు రఘు మన ఇంటికి అప్పుడప్పుడు పనికి వచ్చే పిల్ల అన్నాడు వీరయ్య అవును అదే నాకు తగిన భార్య అన్నాడు రఘు వీరయ్య కొంచెం ఆలోచించి ఒకప్పుడు వాళ్ళు కూడా మన మాదిరిగా బతికిన వాళ్ళేననుకో అదీగాక లక్ష్మి బుద్ధిమంతురాలే కానీ వాళ్ళు బొత్తిగా దరిద్రులే అన్నాడు వాళ్ళ భాగ్యంతో మనకేం పని నాన్నా ఆమె బుద్ధిమంతురాలు పనిమంతురాలు అందంగా ఉంటుంది అన్నాడు రఘు నిజమే నన్నడిగితే అవశ్యం చేసుకోమంటాను కానీ మీ అమ్మ ఒట్టి పిసినిగొట్టు పాలు పెరుగు నెయ్యి అమ్మిన బాపతు ఒక దమ్మిడి కూడా నాకు చూపదు అంతా ఎక్కడో పాతేస్తుంది మీ అమ్మ ఈ సంబంధానికి చచ్చినా ఒప్పుకోదు అన్నాడు వీరయ్య ఆ రోజే రఘు తల్లితో లక్ష్మిని తాను పెళ్లి చేసుకునే విషయం చెప్పాడు ఆవిడ అంతా విని నీకిష్టమై లక్ష్మిని చేసుకుంటానంటే నేను వద్దంటానట్రా కానీ మీ నాన్నకి ఎంత డబ్బు కాపీనమో నువ్వు వెరగౌ నువ్వు ఏమీ కట్నం లేకుండా ఎవరో పేద పేదపిల్లను పెళ్లాడతానంటే ఆయన మాత్రమూ ఒప్పుకోడు అన్నది ఆ తర్వాత వీరయ్య ఆయన భార్య కూడ బలుక్కున్నారు వీరయ్య భార్యకు దుర్గ అని ఒక వేలు విడిచిన మేనగోడలు ఉంది దుర్గను రఘుకిచ్చి చేయాలని ఒకప్పుడు పెద్దవాళ్లు తమలో అనుకున్నారు ఆ దుర్గకు ఐదారు వందల రూపాయల విలువగల ఆస్తి ఉంది ప్రస్తుతం ఆ పిల్ల బస్తీలో ఉంటుంది ఆ దుర్గను తీసుకువచ్చి ఒక నెల రోజుల పాటు తమ ఇంట్లో ఉంచుకుంటే మనస్సు లక్ష్మి మీద నుంచి దుర్గ మీదకి మళ్ళుతుందని వీరయ్య భార్య అనుకున్నారు ఈ విధంగా పేదపిల్ల కోడలుగా వచ్చే ప్రమాదం తప్పుతుంది అనుకున్నారు వీరయ్య ఏదో మీద బండి తీసుకుని బస్తీకి వెళ్ళి దుర్గని తీసుకువచ్చాడు ఈ దుర్గకు అందంకన్నా ఆడంబరం ఎక్కువ కన్నా అహంకారం ఎక్కువ తనకున్న ఆస్తి ఐదు వందలే అయినా తనొక లక్షాధికారిని అన్నట్టుగా ప్రవర్తించేది ఆమె వచ్చినది మొదలు ఇటువస్తువు అటు పెట్టలేదు తాను కూర్చున్న చోటనల్లా చెత్త చేర్చేది తన సొంత పనులకు కూడా అందరినీ పురమాయించేది పల్లెటూళ్ళో తనకు ఏమీ తోచటం లేదనేది విసుగు విరామం లేకుండా వాగుతూ ఇతరులను పనులు చేసుకొనిచ్చేది కాదు రఘుతో తల్లి నాయనా దుర్గ బస్తీలో పెరగడం వల్ల కొన్ని బస్తీ పద్ధతులు నేర్చుకున్నప్పటికీ దాని మనసు మంచిది అది నీకు పెళ్ళామైతే మనకు ఐదు వందల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది మీ నాన్న ఎంత సంతోషిస్తాడో చెప్పలేను అందుచేత నువ్వు దాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించు అన్నది సరేనమ్మా అన్నాడు రఘు కానీ దుర్గ ప్రవర్తన నానాటికి దుర్భరం కాసాగింది ఆమె చేత తిట్లు పడలేక ఇద్దరు కమతగాళ్ళు పని మానేశారు ఆవుకు జాబ్బు చేసింది దాన్ని చూసే మనిషి లేడు వీరయ్య కొడుకుతో ఒరే నువ్వు కాస్త ఆవుని కనిపెట్టి ఉండాలిరా అన్నాడు నేను బస్తీ వెళ్తున్నానా దుర్గకు ఏవో వస్తువులు కావాలట అన్నాడు రఘు వీరయ్య భార్యకు ఏం చేయాలో తోచలేదు రెండు రోజుల పాటు సహాయం రమ్మని లక్ష్మికి కబురు చేస్తే లక్ష్మి నాయనమ్మకు పక్షపాతం వచ్చిందని లక్ష్మి ఇల్లు కదిలే స్థితిలో లేదని తెలిసింది బస్తీ వెళ్లిన రఘు పది రూపాయలు తగలేసి దుర్గ కోరిన సామానులన్నీ తెచ్చాడు ఆ రోజే వీరయ్య భార్య కష్టసుఖాలు మాట్లాడుకున్నారు ఈ దుర్గ వచ్చినప్పటి నుంచి అన్ని తారుమారే ఒట్టి సోమరిపోతూ నన్ను నౌకర్లాగా చూస్తుందేమిటి ఎన్ని వస్తువులు పగలగొట్టిందో చెప్పలేను నిక్షేపమంట ఇల్లు నరకంలాగా అయిపోయింది నాకు మతి పోతుంది అన్నది భార్య అది ఒకటేనా మన రఘుదానికి బానిసైపోయాడు ఇది ఆస్తి తెచ్చే మాట ఎలా ఉన్నా దానికి పదింతలు వాడి చేత ఖర్చు చేయిస్తుంది చూస్తూ ఉండు అన్నాడు వీరయ్య ఇద్దరూ కలిసి దుర్గని పంపించేయాలని నిశ్చయించుకున్నారు వీరయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్లవలసినట్టు నటిస్తూ దుర్గను కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు ఆ రోజే వీరయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళి లక్ష్మి మీ నాయనమ్మ ఈ స్థితిలో ఉండగా నిన్ను రమ్మనటం బాగుండదు మీరిద్దరూ మా ఇంటికి వచ్చి అక్కడే ఉండండి నాకు మనిషి తోడు లేకుండా జరగదు మీ నాయనమ్మకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను అన్నది ఆ రోజే లక్ష్మి తన నాయనమ్మతో సహా వీరయ్య గారింటికి వచ్చేసింది లక్ష్మి అడుగుపెట్టగానే మళ్లీ ఇల్లు ఎప్పటిలాగా అయింది ఇల్లు తీర్చిదిద్దడంలో లక్ష్మి చాలా సమర్థురాలు కొన్ని రోజులు గడిచాక వీరయ్య రఘుతో వెనక ఎప్పుడో లక్ష్మిని చేసుకుంటానన్నావే ఆ అభిప్రాయం ఉందా అని అడిగాడు నాకెప్పుడూ ఆమెను పెళ్లాడాలనే ఉంది మధ్యలో మీరే అడ్డుపుల్లలు వేశారు అన్నాడు రఘు ఆ తరువాత కొద్ది రోజులకే లక్ష్మికి రఘుకు పెళ్ళి అయింది దానితో అందరూ సుఖంగా ఉన్నారు కథా కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు